లిబ్రియా పేరుకి స్వతంత్ర దేశం, కానీ జరిగేటువంటి చర్యలలో ఒకవైపు వర్గమేమో ప్రభుత్వ అనుకూల తీవ్రవాద వర్గం, ఇంకోటేమో అమెరికా అనుకూల తీవ్రవాద వర్గం. ఇట్లాగా వీళ్ళిద్దరూ కొట్టుకు చస్తూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్య పోరులు జరుగుతుంటాయి. ఇక్కడ రష్యా మద్దతుదారులు అమెరికా మద్దతుదారుల మధ్యన తాజాగా తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. రష్యన్ ఫోర్సెస్ ఇన్ సిరియా హ్యావ్ ప్రొటెస్టెడ్ ప్రొవోకేటివ్ యాక్షన్స్ బై యుఎస్ ట్రూప్స్ డిప్లాయిడ్ ఇన్ ద కంట్రీ. రష్యన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ టాస్ సైటెడ్ రష్యన్ అఫీషియల్స్ ఇన్ సిరియా ఎలిగింగ్ ప్రొవోకేటివ్ ఇన్సిడెంట్స్ హ్యాడ్ అక్కర్డ్ ఇన్ సిరియాస్ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ హుసెక్కే వేర్ యుఎస్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఫర్ సెవరల్ ఇయర్స్. అమెరికా దళాలు సిరియాలో ఎక్కడైతే హుసెక్కే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి రష్యన్ మద్దతుదారులైనటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతోంది. కాబట్టి రష్యా ఇప్పుడు ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధంలో ఉన్న సందర్భంలో సిరియాని తన హస్తగతం చేసుకోవడానికి, సిరియా మీద తన ఆధిపత్యం ప్రదర్శించడానికి అమెరికా కుట్ర చేస్తోంది అన్నది రష్యా ఆరోపణ.